అండగా ఉండి రాబోయే 2024 ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపించి మనము రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాం। దయచేసి అందరూ కూడా రాబోయే 2024 ఎలక్షన్స్ లో శ్రీదేవిని पार्टी नायक कार्यकर्ता श्री कोटमरेड्डी श्रीधर रेड्डी गारु वारी अंदर अंदाने నాకు ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే వరదలు వచ్చాయి సంవత్సరం 3 నెలల ముందు। ఆ రోజు నా కార్యక్రమం కూడా లేదు। ఇది మంచి జరిగిందో చెడు జరిగిందో నాకు తెలియదు। నా కార్యక్రమం కూడా లేదు। హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటే బత్తల కృష్ణ అని మా కార్పొరేటర్ కొత్తూరు నుంచి ఫోన్ చేశాడు। అన్న వరదలు వచ్చిని అవునా రాత్రి గిరి వచ్చాడు కదా అన్న వచ్చాడన్న నీళ్ళన్నీ కొట్టిచారు మీరు ఒకసారి కనపడేసిపోతే బాగుంటుంది అక్కడ దాకంటే వెళ్ళా వాళ్ళ తో మాట్లాడిన తర్వాత అంబాపురం రైతులు వచ్చి సర్ మా గ్రామానికి గుర్రాన్ సార్ అన్నారు। కొత్తూరు నుంచి అంబాపురం పోతూ ఉంటే మధ్యలో చాలా కార్లు బస్సులు ఉన్నాయి అడిగి కృష్ణని ఎవరు కృష్ణ వీళ్ళంతా అని వాళ్ళ అమరావతి రైతులనా వాళ్ళ కార్యక్రమం అయిపోయింది కదా అన్న లేదన్న 3 రోజుల నుంచి వరదలు తక్కడే ఉన్నారని నేను వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద ప్రాంతాల్లో అమరావతి రైతులు ఉంటే లేదా వరద ప్రాంతాల్లో అమరావతి రైతులు ఉంటే లేదా మరొకరు ఉన్నా ఆగి పరామర్శించడం తప్పని చెప్పని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను సోదరులారా। మానవత్వంతో వాళ్ళని పరామర్శించా మహిళలంతా వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు। అమ్మ అమరావతి రాజధాని అంశం ఓ ఎమ్మెల్యేగా నా చేతులు లేదమ్మా అది ముఖ్యమంత్రి గారి ఇష్టం। మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఓ పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను కట్టుబడి ఉండాలా దయచేసి అర్థం చేసుకోండి అమ్మని వాళ్ళని పరామర్శించి ఇక్కడ ఉంటే ఇబ్బంది అమ్మ రాత్రికి మళ్ళీ వరదలు వస్తే మీకు కావాలంటే చెప్పండి వేరే మండపం ఏర్పాటు చేస్తా భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇది తప్పంట ఇది తప్పంట। నిజంగా ఒక శాసనసభ్యుడు అమరావతి రైతులు ప్రభుత్వానికి విత్రేకం తెలిసినా ఆపదలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వరదల్లో ఉన్నారు అని విచారిస్తే పరామర్శిస్తే దానివల్ల ముఖ్యమంత్రి జగన్ గారి గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గేదేనా ఉంటుందని చెప్పి అడుగుతూ ఉన్నాను సోదరులారా। అనుమానించారు అనుమానం పెరుగుతాం ఈ అనుమానం పెరుగుతుగా మరితే రేపటి రోజు మహోటల్ లేకుండా నికార్సుగా చెప్తున్నా మీ అందరికీ మనసులో నుంచి ఈ అనుమానం పెరుగుతంగా మరితే రేపటి రోజు నాకు టికెట్ ఇవ్వొచ్చు ఇకపోవచ్చు ఆకర్లో నా టికెట్ చించేసినా కూడా అడిగేవాళ్ళు ఎవరు కూడా ఉండరు। అందుకే అనుమానించే చోట ఉండకూడదని నా నిర్ణయం నేను తీసుకుని ఆక అవతల పార్టీ వాళ్ళతో మాట్లాడుకొని ఆకలి దాకా ఈ పార్టీలో ఉండి వారం ముందో 3 రోజుల ముందో కండువా మార్చి ఉండే పార్టీని మోసం చేసే క్యారెక్టర్ కాదు అన్నది మీకు తెలుసు। పొన్సారి ఒక ఆయన ఇక్కడ వచ్చాడు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నా పేరు ఆదాల ప్రభాకర్ రెడ్డి అని జగన్ గారిని నోట్ క్వశ్చన్ తిట్టాడు నన్ను కూడా తిట్టాడు నెల్లూరు రౌడీ పులివెందుల రౌడీ ఇష్టం వచ్చే తిట్టాడు ఏమైందో తెలియదు। రేపు నామినేషన్ అంటే ఈ రోజు పెళ్లి కూర్చోబెడితే పెళ్లి కూర్చోబెడితే తాళిబొట్టు పంతులు గారు అబ్బాయి చేతికిస్తే ఆ అబ్బాయి తాళి కట్టాల అంతే కదమ్మా ఆ తాళి లక్కొని పరుగో ఆ తాళి లక్కొని పరుగో పరుగో మొత్తం అంతా కూడా మొత్తం కూడా ఈ పెద్ద మనుషులు ఈ రోజు రూరల్ కి ఇన్ఛార్జ్ ఆ విధంగా నేను చేయలేదు। అధికారం కోసం వెళ్ళేవాడినైతే ఐదేళ్ళు జగన్ గారి కష్టకాలంలో జగన్ గారితో ఉన్న కేసులు పెట్టించుకున్న లాఠీ దెబ్బలు తిన్న ఎక్కడ వాడు అధికారం కోసం పోలా అంటే నేను జగన్ గారంటే నాకు ఇష్టం అంటే 175 జగన్ గారు ఓడిపోతారని తెలిసినా నేను జగన్ గారితో ఉండేవాడిని